ఇంటర్మీడియట్ చదవడానికి ఒకప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవి. ప్రభుత్వ కాలేజీలో సీట్ వచ్చిందంటే చాలు, ఎంతో గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వ కాలేజీ పేరు చెప్పడానికే ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నారు స్టూడెంట్స్. సమస్యలకు నిలయంగా మారిన జూనియర్ కాలేజీలపై V6 గ్రౌండ్ రిపోర్ట్. ఒకప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అంటే ఎంతో డిమాండ్ ఉండేది. అక్కడ సీటు సంపాదించాలంటేనే నెల తరబడి వెయిటింగ్ లిస్ట్ కోసం ఎదురు చూసేవారు. చివరి ప్రయత్నం వరకు అక్కడే ప్రయత్నించేవారు. ఇక రాదని తెలిస్తే తప్ప ప్రైవేట్ కాలేజీల వైపు మొగ్గు చూపేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకప్పుడు మొదటి స్థానంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఇప్పుడు చివరి స్థానానికి చేరుకున్నాయి. ఇంతకీ దీనికి కారణమేమరు? ప్రభుత్వమా లేక విద్యార్థులా? ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఒకప్పుడు ఫుల్ డిమాండ్ ఉండేది. అడ్మిషన్ల కోసం స్టూడెంట్స్ క్యూ కట్టేవాళ్ళు. ఇప్పుడున్న గవర్నమెంట్ లోని హై లెవెల్ ఆఫీసర్లంతా అప్పట్లో ప్రభుత్వ కాలేజీలో చదువుకున్న వాళ్లే. 1983లో అప్పటి సీఎం ఎన్టీఆర్ క్యాప్టేషన్ ఫీజు విధానాన్ని రద్దు చేస్తూ ఎంసెట్ విధానాన్ని తెరపైకి తేవడంతో కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ కాలేజీలు పుట్టుకొచ్చాయి. 2000 నాటికి ఇంటర్ స్టడీ పూర్తిగా కార్పొరేట్ మయమైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేవాళ్లు కరువయ్యారు. ప్రభుత్వ కళాశాల లోపల ఇంగ్లీష్ మీడియం లేకపోవడం కూడా ఒక సమస్య ఉంది. 10th క్లాస్ వరకు వాళ్ళు ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం లేకపోయే వరకు వాళ్ళు ఆర్థికంగా చాలా భారం ఫీల్ అవుతున్నారు. ప్రైవేట్ కళాశాలకు పోతే 20,000, 30,000, 40,000 మనకు తెలిసే విషయం కార్పొరేట్లో 1,00,000 రూపాయలు, 2 లక్షల దాకా కూడా ఉన్నాయి. మేము సిద్ధంగా ఉన్నాము. మాకు కావాల్సింది పోస్టులు, ఇంగ్లీష్ మీడియం పోస్టులు, అదనపు తరగతి గదులు, ల్యాబ్, మౌలిక వసతులు కల్పిస్తే మేము తప్పకుండా ఖచ్చితంగా ఫలితాలు కార్పొరేట్ అంటే మెరుగుదలైన ఫలితాలు సాధిస్తాం. రాష్ట్రంలో 403 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 88 కాలేజీలకు సొంత భవనాలు లేవు. 150,000 మంది స్టూడెంట్స్ కు 2,000 మంది లెక్చరర్స్ మాత్రమే ఉన్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ లెక్చరర్స్ తో పని కానిచ్చేస్తోంది సర్కార్. చాలా కాలేజీల్లో టాయిలెట్స్ లేవు, ఉన్నవి పని చేయడం లేదు. కొన్ని కాలేజీల్లో 1-2 టాయిలెట్స్ ఉన్నా అవి సరిపోని పరిస్థితి. కాలేజీలో కనీస సౌకర్యాలు లేవు. కంప్యూటర్ స్టడీ అంతంత మాత్రమే. అనేక కొత్త కోర్సులు అందుబాటులో ఉన్నా పాత కోర్సులనే కొనసాగిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే అరకొర సౌకర్యాల మధ్య కూడా కొన్ని ప్రభుత్వ కాలేజీలు ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్స్ సాధిస్తున్నాయి. మినిమం ఫెసిలిటీ లేక రిజల్ట్ రాకపోవడం కారణం, ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అనేది స్ట్రెంత్ అనేది ఎంత అంటే మేము సీట్ దొరకక ఒక ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఇట్లా నోట్ లిస్టులు ఉండేవి. అట్లాంటి కాలేజీని అంటే ఈ శ్రద్ధ ఎక్కిపోవడం కారణం ప్రభుత్వ పాత్ర ఉంది. దీని దగ్గర ప్రజల యొక్క సామాజికంగా కొంత మా పాత్ర కూడా ఉంది. ఇది రంగారెడ్డి జిల్లా తరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్. ఇందులో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ వొకేషనల్ గ్రూప్లు ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ కు సరిపడా ఫెసిలిటీస్ లేవు. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ కు 4 సబ్జెక్టులకు 4 సెపరేట్ రూమ్స్ లో ల్యాబ్లు ఉండాలి. కానీ ఒకే రూమ్ లో అన్ని ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలో 300 మంది అమ్మాయిలకు 1 టాయిలెట్, ఇది కూడా ఉపయోగించడం లేదు. ఇక అబ్బాయిల టాయిలెట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మాకు సరిపోవడం లేదు, ఇబ్బంది అవుతుంది. ఫిజిక్స్ చేసినట్టయితే కెమిస్ట్రీ పిల్లలందరూ బయట చేయాల్సి వస్తుంది, లేదా కెమిస్ట్రీ పిల్లలు లోపల ఉన్నట్టయితే ఫిజిక్స్ పిల్లలు బయట ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన పరిస్థితి అనేది ఉంది. దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విపరీతమైన స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్తో పాటు మాకు పర్సంటేజ్ కూడా, పాస్ పర్సంటేజ్ కూడా కాలేజ్లో హైయెస్ట్ ఉంది మన గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో. ఇక్కడ దానికి తగ్గట్టు కనుక ప్రోత్సాహం మాకు లభించినట్టయితే ఇంకా అద్భుతాలు సృష్టించే అవకాశం అనేది మా కాలేజీకి తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం మనం గన్ఫ్రాన్లో ఉన్నటువంటి మహబూబియా జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఈ కాలేజీకి ఒకప్పుడు ఎంతో ఫేమస్గా ఉండేది. అంటే ఈ కాలేజీలో సీటు రావాలంటేనే నెల తరబడి ఎదురు చూసేవాళ్ళు. ఏ లిస్టులో వస్తుందా రాదా అనే ఉత్కంఠంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇక్కడ విద్యార్థులు రావడమే గగనంగా మారింది. గన్ ఫౌండరీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఒకప్పుడు హైదరాబాద్ లో టాప్ కాలేజీల్లో ఒకటి. అప్పట్లో ఎక్కువ మార్కులుంటే తప్ప ఇక్కడ సీట్ వచ్చేది కాదు, పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉండేది. ఇక్కడ సీటు వచ్చిందంటే చాలు, జీవితంలో ఏదో సాధించినట్టు ఫీల్ అయ్యేవారు. అంత పేరున్న కాలేజీ ఇప్పుడు విద్యార్థుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.
కాలేజీలోని అన్ని గ్రూపుల్లో కలిపి 1200 మంది స్టూడెంట్స్ ఉండాలి. ఇందులో సగం మంది కూడా లేరు. శిథిలావస్థకు చేరిన కాలేజీ ఓల్డ్ బిల్డింగ్, ఎప్పుడు కూల్తుందో తెలియని పరిస్థితి. చిన్న జల్లు పడినా క్లాస్ రూమ్స్ లోకి వాటర్ వస్తోంది. పేరున్న కాలేజీనే ఇలా ఉంటే ఇక చిన్న కాలేజీల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సమస్యలకు నిలయంగా మారిన సర్కార్ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు స్టూడెంట్స్ ఆసక్తి చూపడం లేదు. రోజు కూలీ చేసుకునే వాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారే అవకాశం కనిపిస్తోంది. బంగారు తెలంగాణ సాధన దిశగా పయనిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సౌకర్యాల ఏర్పాటుపై కాన్సంట్రేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి స్టూడెంట్స్ యూనియన్లు. చూశారుగా, ఇది రాష్ట్రంలో నెలకొన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీల పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న 403 కాలేజీల్లో మెజారిటీ కాలేజీల పరిస్థితులు కూడా అన్నీ దయనీయ స్థితిలో ఉన్నాయి. ఏ కాలేజీలో కూడా సరైన ఫ్యాకల్టీ లేదు, ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు. తెలంగాణ సర్కార్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలపై చొరవ చూపి మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ భానుతో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.